ఐపీఎల్ నిర్వధికంగా వాయిదా పడింది పద్నాలుగవ సీజన్ ఐపీఎల్ ను వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ వాయిదా ప్రభావం ఖచ్చితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహణపై కూడా ఉంటుంది ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలో భారత్ లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు ఇక్కడికి రావటానికి వెనకాడవచ్చు పదహారు జట్లు టీవంటీ వరల్డ్ కప్ లో పాల్గొంటాయి ప్రతి దేశం భారత్ కు వెళ్లే విషయం తమ వారికి ఆంక్షలు పెడుతుంది ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి టోర్నీ మరో ఐదు నెలల సమయం ఉంది కాబట్టి పరిస్థితి మెరుగుపడవచ్చని ఆశిస్తున్నా కూడా క్రికెటర్లలో ఆందోళన పూర్తిగా తొలగిపోదు నిజానికి బయట పరిస్థితుల కారణంగానే ఐపీఎల్ ఆడుతున్న వారు భయభాంతులకు గురవుతున్నారు తమ వారి క్షేమం గురించి ఆలోచించాల్సి రావడంతో వారిలో మరింత ఆందోళన పెంచేసింది చివరకు అదే ఐపీఎల్ వాయిదాకు కారణమైంది వేల మీద లెక్కించదగ్గ కేసులు ఉన్నా కూడా రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా పడిన నేపథ్యంలో రోజుకు దాదాపు మూడు లక్షల కేసులు నమోదవుతున్న భారత్లో వరల్డ్ కప్ అంటే సహజంగానే జట్లు వెనకడుగు వేయవచ్చు ఇక భారత్ లోనే సాధ్యం కాకపోతే ని ప్రత్యామ్నాయంగా ఐసీసీ చూసిస్తుంది అయితే మన దేశంలో పరిస్థితులు ఇంత వేగంగా దిగజారుతాయని ఐసిసి కూడా ఊహించలేదు లో జరిగిన నిర్వహణ బాధ్యతలు బీసీసీనే చూస్తుంది అంటే ఒకవేళ అభిమానులు మైదానంలోకి అనుమతిస్తే టిక్కెట్ల ఆదాయం మన బోర్డుకే చెందుతుంది త్వరలో జరిగే ఐసిసి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు